నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిధుల కేటాయింపుతోనే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ది పరుగులు పెడుతోందని, రాష్ట్ర ప్రభుత్వం దోచుకోవటం దాచుకోవటం తప్ప చేస్తున్నది ఏమీ లేదని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరుబాట్లు కార్యక్రమంలో భాగంగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ వరదయ్యపాలెం మండలంలో పోరుబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, మండల అధ్యక్షుడు పురుషోత్తం, కో కన్వీనర్ మునిశేఖర్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కనీసం ప్రధాని మోదీ పేరు కూడా లేకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ప్రచారం చేసుకోవటం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఏ అభివృద్ధి పనులు చేశారో, అందులో కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంతో చెప్పే ధైర్యం వైసీపీ ప్రజాప్రతినిధులకు ఉందా అని ప్రశ్నించారు. అవసరమైతే దీనిపై బహిరంగ చర్చకు కూడా తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. మండలం అన్ని ఉపయోగించి ఒప్పుకున్నాము. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదుగా మాకు రాష్ట్ర పార్టీ ఆదేశాలు. అందుకని ప్రతి పల్లెకి ప్రతి వీధికి వెళ్లి మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాల్ని వాళ్ళ ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. ఈ ప్రజాపోర్లో ఇప్పటికి వరకు మా మండలంలో ఉదయం లేచి తిరుగుతున్నాం. ప్రతి మండలం నియోజకవర్గం మొత్తం అదేవిధంగా ప్రజాపోరుతూ దానికి కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఉచిత వైద్యం అంటే ఆయుష్మాన్ భారత్ కార్డు 5 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ప్రతి పేదవారికి చేరాలి అనే ఒక సంకల్పం. అట్లాగే రేషన్ బియ్యం ఉచితంగా ప్రతి కుటుంబానికి చేరుతున్నాయా లేదా అని వాటిపైన సర్వే అన్నీ చేస్తూ తెలుపుతున్నాం. మళ్ళీ వేస్తున్న సిమెంట్ రోడ్లు కానీ ఎల్ఈడి బల్బులు కానీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకంగా వాటిని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. పోతే ఈ శ్రామ్ కార్డ్ ప్రతి కార్మికుడికి అంటే ప్రతి పేదవాళ్ళకి అంటే ప్రతి రైతులకు కానీ వీళ్ళకి కానీ ప్రభుత్వ ఉద్యోగులు తప్పితే మిగతా అందరికీ 18 వయసులు ఉన్న వారికి అందరికీ ఈ శ్రామ్ కార్డు ఉచిత వైద్యం ఉచిత ఇన్సూరెన్స్ వాటిని ప్రవేశపెట్టున్నారు. వాటిని కూడా తీసుకోమని ప్రజలకు తెలుపుతున్నాము. కాబట్టి ఇంకా ఉజ్వల యోజన ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉంది. వాటిని కూడా చాలా ఇప్పటి వరకు ఎన్నో కోట్ల మందికి చేరింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఉంది కాబట్టి వాటిని కూడా ప్రజలు ఆదరించి వాళ్ళు తీసుకోవాలి, లబ్ధి పొందాలని ప్రతి ఇంటికి తెలుపుతున్నాము. విశ్వకర్మ యోజన 18 రకాల చేతి వృత్తుల వారికి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. వాళ్ళకి విశ్వకర్మ యోజన పోతే 7 రోజులు ఒక వారం ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఒక వారానికి కూడా 500 లెక్కన రోజుకి 500 లెక్కన ఇస్తున్నారు. మరియు వాళ్ళకి 15,000 రూపాయలు ఉచితంగా కిట్లు ఇస్తున్నారు. మరియు వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ పూర్తయినాక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకుని బ్యాంక్కి వెళ్తే 40 పైసలు వడ్డీతో 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఆ 1 లక్ష రూపాయలు 18 నెలలు కట్టుకున్న తర్వాత 18 నెలల తర్వాత 3 లక్షలు ఇస్తారు. అలాగా ప్రతి పేదవాడు ఏదో ఒక వృత్తి చేసుకొని బతకాలి అని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ధన్యవాదాలు. పేదలోని ప్రజలకి అందరికీ నమస్కారము. ఈరోజు శ్రీ గౌరవ నరేంద్ర మోడీ గారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపూర్ 2 కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇంద్రానగర్ విచ్చేశాము. ప్రజలారా, ఈ ఒక ప్రజాపూర్ ఒక ముఖ్య ఉద్దేశము. ఆనాటి బాబు గాని నేటి జగన్ అన్న గారు గాని మన రాష్ట్రం విభజించి 10 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళు ఒక కుటుంబ పరిపాలన, వాళ్ళు ఒక ఆర్థిక సమృద్ధి వాళ్ళు పెంచుకున్నారే గాని ప్రజల యొక్క అభివృద్ధిని గాలి పొదిలేశారు. అదేలాగా చూసుకుంటా ఉంటే ఏ ఒక చిన్న ఒక అభివృద్ధి లేదు ఆంధ్రాలో. అదే గత 10 సంవత్సరాలుగా మోడీ గారు చేసిన ఒక అభివృద్ధి చెప్పాలంటే ఏళ్లలో కాదు. ఉదాహరణకి స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు, ప్రతి గ్రామానికి ఎల్ఈడి వీధి లైట్లు, ప్రతి గ్రామంలోని వాడవాడకి సీసీ రోడ్లు, అదేలాగా కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచం అంతా అదలాకుతలం అవుతా ఉంటే ప్రపంచానికి పెద్ద అన్నగా మోడీ గారు ఉండి ఉచిత బియ్యం ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రజలారా అన్ని చేసింది 90% అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కు ఒక మోడీ గారే అటని చెప్పి గర్వంగా చెప్తున్నాము. అదేలాగా కేంద్రంలో మరోసారి ఆంధ్రలో ఒకసారి
బీజేపీని ఆశీర్వదించి మోడీ గారిని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.